రామాయంపేట పట్టణంలో విద్యుత్ సమస్యను తీర్చాలంటూ పెన్షన్దారులు పట్టణవాసులు బీజేపీ కార్యకర్తలు సబ్స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో సుమారు 4 రోజుల నుండి విద్యుత్ అంతరాయం కలుగుతుందని అలాగే 44 గంటల నిరంతర విద్యుత్ అంతరాయం తీవ్ర అవస్థలకు గురవుతున్నామని సబ్స్టేషన్ ముందు సుమారు 2 గంటల పాటు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పెన్షన్దారులు మాట్లాడుతూ విద్యుత్ అంతరాయంలో రోజు పింఛన్ కార్యాలయం వచ్చి తిరిగి వెళ్తున్నామని మా అవస్థలు పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయంలో రామాయంపేట పట్టణంలో దోమల పాముల బెడదతో పాటు అవస్థలు గురవుతున్నామన్నారు. వెనువెంటనే విద్యుత్ అంతరాయాన్ని తొలగించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిసిటీ సుధాకర్ 2 గంటల్లో మీ సమస్య తీరుస్తారని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మున్సిపాలిటీలో గత 4 రోజులుగా రామాయంపేట పట్టణ ప్రజలందరూ సరిగా విద్యుత్ సదుపాయం లేక కరెంటు 6-7 గంటలు నిలిపివేయడంతో ఈ రోజు కారణాలు ఏమైనా గాని ఈ రోజు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ప్రజలు పక్కన కరెంటు ఇళ్లలో లేక అటు దోమలకు గాని ఇంట్లలో చిన్నపిల్లలు గాని అదే విధంగా రామాయంపేట పట్టణంలో వ్యాపారస్తులు గాని అదే విధంగా ప్రభుత్వ అధికార కార్యాలయాలు గాని ఇక్కడ చూస్తే ముందటనే పింఛన్ కేంద్రానికి పొద్దుగాల ఏడిటికి వచ్చారు వీళ్ళు ముసలోళ్ళు పెద్ద మనుషులందరూ కూడా. అయినా గాని ఇప్పటివరకు కూడా అధికారులు స్పందించకపోవడంతో ఈడ పూర్తిగా నిర్లక్ష్యం అనేది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పేసి ఈ రోజు మన కరెంట్ ఆఫీస్ ముందట ధర్నా చేపట్టినాము. వెంటనే విద్యుత్ అధికారులు వచ్చి దీనికి బాధ్యత వహిస్తూ దానికి ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. తాలిబాన్ వలన కొద్దిగా మనకి ఇన్సులేటర్స్ కొద్దిగా ఇది డ్యామేజ్ అయ్యి ఇన్సులేటర్స్ మనకి లైన్ ట్రిప్ అయింది. సో దాన్ని ఇప్పుడు మేము ఫేజ్డ్ మేనర్ లో రెక్టిఫై చేసుకుంటూ వస్తూ ఆల్మోస్ట్ ఇప్పుడు 80% వరకు సప్లై ఇది రెస్టోర్ చేసేసాము. మిగతా 20% కూడా ఇప్పుడు వార్పుట్న రెస్టోర్ చేయడానికి ఇప్పుడు అదే ప్రాసెస్ మీదే ఉంది. సార్ 4 రోజుల నుంచి ప్రాసెస్ మీద ఉన్నారు సార్? లేదు, నైట్ నుంచి మనకి ప్రాబ్లం. 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది సార్? ఇదే పరిస్థితి ఉంది సార్. ప్రీ కటింగ్ కి దానికోసం ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది కదా, దానికోసం ప్రీ కటింగ్ కోసం మళ్ళీ ఫ్యూచర్ లో అంటే ఈ 4 మంత్స్ మనకి ఖరీఫ్ సీజన్ ఇంపార్టెంట్ కదా. సో పవర్ సప్లై ఇంట్రప్షన్ లేకపోతే రైతులకి కొద్దిగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేయాలి. మనం ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ ప్రకారం కొన్ని చెట్లు కట్ చేయడం అన్ని చేసుకుంటాం. అందుకోసం 2 డేస్ బ్యాక్